హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసంత్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఒసిటాయ్ హేమ. ఇప్పటివరకు ఇతన్ని చాలామంది చూసే ఉంటారు, ఎందుకంటే యూట్యూబ్లో ఏ ట్రోల్స్ చూసినా ఇతని ఫోటో లేకుండా ట్రోలింగ్ అయితే ఉండదు. ట్రోల్స్లోనే కాదు, చాలా వీడియోల్లో, కామెడీ వీడియోస్లో కూడా ఇతను కనిపిస్తూ ఉంటాడు. ఇతను ఒక పిల్లవాడేమని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఇతనికి 38 ఏళ్ళ వయసు. జన్యులోపం కారణంగా ఎదగకుండా ఉండిపోయాడు. ఒసిటాయ్ హేమ 1982 ఫిబ్రవరి 20 నైజీరియాలో బైతోల్ అనే గ్రామంలో పుట్టాడు. ఇతను ఇప్పుడు నైజీరియాలో సూపర్ స్టార్. ఇతను ఇప్పటివరకు 150 సినిమాలు చేశారు. ఇక యూట్యూబ్ సిరీస్లో చెప్పనక్కర్లేదు, చాలా సిరీస్లో ఇతను నటించాడు. చాలా మెమెస్లో ఇతని పేరు పెట్టి ఇప్పటికీ ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు కూడా. అంతేకాదు, ఇతను ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా. 1980లో థాయిలాండ్ రాణి నీళ్ళలో కొట్టుకుపోయింది. అక్కడ చాలామంది ఉన్నారు, కానీ ఆమెను ఎవరూ కాపాడలేదు. ఎందుకంటే అక్కడ రూల్స్ ప్రకారం మహారాణిని ఎవరైతే టచ్ చేస్తారో వారికి మరణశిక్ష విధిస్తారు. అలా టచ్ చేస్తే వారికి మరణశిక్ష పడుతుందని భయంతో ఎవరో కాపాడడానికి ప్రయత్నమే చేయలేదు. ఇంకేముంది, ఆమె మరణించింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, క్రయోనిక్స్. అంటే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే ప్రయోగాలు. ఈ ప్రయోగాలు ఇప్పటికే చైనా మొదలు పెట్టేసింది. అసలు చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించడం ఏంటి అంటే, సైంటిస్టులు మాత్రం ఈ క్రయోనిక్స్ అభివృద్ధి చేస్తే మరికొన్నేళ్లలో సాధ్యమే అంటున్నారు. మనం ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగాలు సినిమాల్లో చూసాం. అయితే ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే చనిపోయిన మనుషులు బ్రతుకుతారో లేదో తెలియదు, కానీ ఒక లాభం అయితే ఉంది. సాధారణంగా అవయవదానం చేసిన వ్యక్తులు చనిపోయాక వారి అవయవాలను సేకరించి ఇతరుల శరీరాల్లో మార్పిడి చేస్తుంటారు. అందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఈ క్రయోనిక్స్ కనుక సక్సెస్ అయితే మానవ అవయవాలను 6 రోజుల వరకు పాడవకుండా అవయవదాతలు ఎక్కడ ఉన్నా వారు చనిపోయాక ఆ అవయవాలను ప్రపంచంలో ఏ మూలనన్నా వ్యక్తులకైనా సురక్షితంగా సులువుగా అవయవ మార్పిడి చేయవచ్చు. చనిపోయిన మనిషిని బ్రతికించడం, వారు ఎప్పటికీ యవ్వనంగానే ఉండడం అనేది ప్రస్తుతానికి సైన్స్కి అందని ప్రశ్నగానే ఉంది. భవిష్యత్తులో మనిషి మృత్యువును కూడా జయిస్తాడేమో చూడాలి మరి. ఫ్యాక్ట్ నెంబర్ 4, 1988లో సోనీ కంపెనీ 7 లక్షల కెమెరాలను మార్కెట్లో రిలీజ్ చేసింది. అయితే ఆ కెమెరాల్లో స్పెషల్ లెన్సెస్ ఉండటం వల్ల మన దుస్తుల లోపల భాగాలను కూడా ఆ కెమెరాలో కనబడేవి. తర్వాత తమ పొరపాట్లు గుర్తించిన సోనీ కంపెనీ ఆ కెమెరాలు మొత్తం వెనక్కి తీసేసుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, సామూహిక గ్రూప్ సెక్స్ పార్టీని జపాన్ నిర్వహించి వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఏ దేశం నమోదు చేయలేని రికార్డ్ జపాన్ సొంతం చేసుకుంది. మొత్తం 250 జంటలు సామూహిక సెక్స్ పార్టీలో పాల్గొన్నాయి. ఆ మొత్తం సంఘటనను వీడియో తీశారు కూడా. ఆ సీడీలను భారీ ధరలకు అమ్మారు. కాకపోతే ఆ గ్రూప్ సెక్స్లో ఎవరి పార్ట్నర్తో వారే కలిసి పాల్గొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న అబ్రహం లింకన్ సమాధి 17 సార్లు ప్లేసులు మార్చారు. 5 సార్లు తెరిచి చూశారు కూడా. ఎందుకంటే అబ్రహం లింకన్ నల్లజాతీయులకు, పేదలకు ఎక్కువగా సపోర్ట్ చేసినందుకు గాను ఈయనకు మంచి గుర్తింపుతో పాటుగా చాలామంది శత్రువులు కూడా పోగయ్యారు. వాళ్ళు ఈయనను హత్య చేసి చంపారు కూడా. ఈయన సమాధిని ధ్వంసం చేయడానికి, ఆ సమాధిని దొంగిలించడానికి ప్రయత్నించేవారు. అందుకే ఆ సమాధిని 17 సార్లు ప్లేసులు మార్చారు. 5 సార్లు ఆ డెడ్ బాడీ ఉందా లేదా అని కూడా తెరిచి చూశారు. ఫ్రెండ్స్, మరిన్ని ఫ్యాక్ట్స్తో మరో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.
యాక్ట్ నెంబర్ టూ